శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పరిధిలో ప్రజలు పండుగ సమయంలో బయట ఊళ్ళకు పోయే వాళ్ళు తమ విలువైన నగదు నగలపై జాగ్రత్త వహించాలని పాతపట్నం నియోజకవర్గ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబు తెలిపారు. అలాగే ఎక్కువ రోజులు బయట ఊళ్ళకు వెళ్లే స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. అలాగే పండుగ సీజన్లో బెట్టింగ్లు కానీ కోడి పందాలు జూదం కానీ ఆడి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరారు. పాతపట్నం సర్కిల్లో పాతపట్నం ఇరమండలం తారాకొట మిలియపుట్టి నాలుగు పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రజలందరికీ మా పోలీస్ తరపున విజ్ఞప్తి ఏంటంటే రానున్న ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మీరందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముందుగా మీడియా ద్వారా మీకు కొన్ని సూచనలు చేస్తాను. మొదటిది ఏంటంటే ఎవరైతే ఇక్కడ నివసిస్తూ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళాలనుకునే వ్యక్తులు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా వారి వెంట విలువైన సామాగ్రిని పట్టుకెళ్ళమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరైతే ముందుగా క్యాంప్ వెళ్ళేవారు ముందుగా కన్సర్న్ ఆ పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలి. అలాగే ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్స్ ఉన్న ఆలయకర్తలు ధర్మకర్తలు పూజారులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క సమయం ఏదైతే ఉందో పూజా సమయం అయిన తర్వాత ఆ విలువైన సామాగ్రిని దయచేసి వారి వారి ఇంటి వద్దనే భద్రపరుచుకోవాలి. నెక్స్ట్ ఈ పండుగ సందర్భంగా వచ్చిన ముఖ్యంగా మనం అరికట్టాల్సింది ఎక్కడా కూడా మా నాలుగు స్టేషన్ల పరిధిలో ఎవరూ కూడా దయచేసి జూదం ఆడొద్దు అంటే ప్యాకెట్ ఆడొద్దు. ఎవరైనా కానీ బహిరంగ ప్రదేశంలో కానీ లేకపోతే ఆర్గనైజింగ్ ప్యాకెట్ కానీ బెట్టింగ్ కానీ కోడి పందాలు కానీ ఎక్కడ ఆడినట్లు మాకు సమాచారం తెలిసినా వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అనవసరంగా వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవద్దు. ఒకసారి పోలీస్ కేసు నమోదైతే వాళ్ళ జీవితాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్యాకెట్ అనేది అది ఎంత అని అంటే చాలా మత్తు అది ప్యాకెట్ అనే ప్యాకెట్ వల్ల జీవితాలు పోతున్నాయి. చాలా జీవితాలు రోడ్డుకి వచ్చేసినాయి. చాలా అబాకులు అయిపోయినారు. ఈ బెట్టింగ్లు ప్యాకెట్లు అనేది చాలా నాశనం అయిపోతారు ప్రజలు. అయితే ఇప్పటికీ మా దగ్గర మా ఏరియాలో ఎక్కడా కూడా అలాంటి ప్యాకెట్ లేకుండా మేము ఇప్పటికే చూసుకుంటున్నాం. వాటి మీద గట్టి నిఘా పెట్టినాము. ఈ పండుగ సంబంధించి కూడా ఎవరు కూడా దయచేసి వాడు జోలికి పోవకండి. ఈ పండుగ సమయంలో సరదాగా క్రికెట్ ఆడుకోవడం కానీ సరదా కబడ్డీ పోటీలు సరదా ఇలాంటి వాటిని పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లోకల్ టోర్నమెంట్స్ క్రికెట్ టోర్నమెంట్స్ అని చెప్పేసి అందరికి వస్తున్నారు. క్రికెట్ టోర్నమెంట్ ఆడుకుంటున్నారు సరదాగా ఆడుకోవాలి తప్ప అది కూడా ఏదో ప్రైజ్ లెవెల్లో ఆడుకోవాలి తప్ప అవి కూడా బెట్టింగ్లు ఉండకూడదు. కనుక వీటన్నిటిని కూడా మీరు ఈ సూచనలు పాటించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ ఈ ఇది ముంచుకు వచ్చిందంటే ఒక సంకేతాలు ఇవి. ఈ కరోనా సంబంధించి ఒమిక్రాను కరోనా అనేవి ఇప్పటికే కొంచెం కొంచెం అలాగా కేసులు నమోదవుతూనే పెరుగుతున్నాయి. కాబట్టి మన వరకు వచ్చేసరికి పండుగలలో కూడా మీరు మాస్కులు వేసుకొని జాగ్రత్తలు తీసుకొని పండుగను ఎంజాయ్ చేయాలి తప్ప మీరు కరోనా నిబంధనలు పాటించకుండా కానీ ఎంజాయ్ చేసినట్లయితే కరోనాను ఖచ్చితంగా మీరు తీర్చుకునే వాళ్ళు అవుతారు. దయచేసి షాపింగ్ మాల్స్కి వెళ్ళినా మార్కెట్లకు వెళ్ళినా అందరూ కూడా మాస్క్ ధరించాలని ముఖ్యంగా మరీ ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం 2019-2020 ఒక ప్రళయతాండం ఆడేసింది కరోనా ప్రపంచవ్యాప్తంగా. మళ్ళీ మనం ఆ దిశగా వెళ్లకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ అనేది ఒక్కటే మార్గం. ఆ స్వీయ నియంత్రణ అనేది మన చేతిలో ఉంది. అది ఎలా సెల్ఫ్ కంట్రోల్ చేయాలనేది. అలాగే 10 మంది ఒక దగ్గర గుమ్మిగూడుకుని మాట్లాడడం లేకపోతే మొత్తం నిబంధనలన్నిటి కూడా పక్కన పెట్టేసి ఉండడం అనేది మనం మనం తెచ్చుకున్న చర్య కింద చూసుకుంటాం. ఎందుకంటే గతంలో కరోనా వాళ్ళు ఎంతమంది చనిపోయినారో మనకు అందరు తెలుసు. ఇది ఎంత ప్రమాదమో అంత ఈజీ. ఎలాగంటే మన చేతిలో ఉంది. ఇది ఎలాగైనా కట్టర్ చేసుకోవచ్చు. మనం మంచి ఆహార నియమాలు మంచి నిబంధనలు మాస్క్ పెట్టుకొని శానిటైజర్ వేసుకొని ఇట్లా చేసుకుంటే ఖచ్చితంగా మన దగ్గరికి రాదు అది.
అవన్నీ చేసుకోవాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆల్రెడీ 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరూ కూడా బూస్టర్ డోస్ అంటే థర్డ్ డోస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది ఎవరికైతే సెకండ్ డోస్ కంప్లీట్ అయిన 270 రోజులు అంటే 9 నెలల కాలం ఎవరికైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. వాళ్ళు ఖచ్చితంగా అది చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతున్నారో అది స్టార్ట్ అయింది. అలాగే 60 ఇయర్స్ అబౌవ్ ఎవరైతున్నారో వాళ్ళకి స్టార్ట్ అయింది. వాళ్ళందరూ కూడా ఆయా కేంద్రాల్లో వాళ్ళ వాళ్ళ ఊర్లో మండల కేంద్రాల్లో వేసుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. నెక్స్ట్ పండగ సమయాల్లో ఇదొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క మద్యపానం తాగేసి కూడా గొడవలు పడుతుంటారు. దయచేసి అలాంటి గొడవల జోలికి వెళ్ళొద్దు. ఆ గొడవలు లేకుండా చూసుకోండి. అనవసరంగా మళ్ళీ ఏదైనా కూడా మీ యొక్క ఈ పోలీస్ కేసు నమోదు అయితే మీ యొక్క ఈ లైఫ్ మీద ప్రభావం పడుతుంది. మేము చెప్పిన సూచనలన్నీ కూడా దయచేసి మీరు అందరూ కూడా పాటిస్తూ పండగని పండగలా చూసి అందరూ కూడా సరదాగా జరుపుకుంటారని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారని మేము చెప్పినవన్నీ పాటిస్తారని మా మీడియా సోదరుల ద్వారా మీకు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.